కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయినప్పటి నుంచి కూడా కొన్ని నెలలుగా ఎమ్మెల్యే గారు మరి నేను స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా రైల్వే అధికారులను అనేకసార్లు రిక్వెస్ట్ చేశాం ఏదైతే ట్రైన్ స్టాపేజెస్ ఇక్కడి నుంచి తీసేశారో మళ్ళా అవి రెజ్యూమ్ చేయండి రైళ్లు ఆపండి యథావిధిగా రైళ్లు ఆపండి అని చెప్పి అనేకసార్లు రైల్వే అధికారులను మనవి చేయడం జరిగింది డిఆర్ఎం గారిని అడిగాం సిఓఎం గారిని అడిగాం జీఎం గారిని అడిగాం ఢిల్లీలో ఉన్న చైర్మన్ రైల్వే బోర్డును కూడా చైర్మన్ గారిని కూడా అడగడం జరిగింది మరి ఇంతమందిని మనవి చేసినా మరి నెగటివ్గానే ఉన్నారు రైళ్లు ఆపే విషయంలో నెగటివ్గానే ఉన్నారు రైళ్లు ఆపేదానికి కాదు అనే సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇంకా ప్రజలందరి సహకారంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి వారి కళ్ళు తెరిపించడానికే ప్రజల్లో రైళ్లు ఆపాలన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో రైల్వే అధికారులకు తెలియజేయడం కోసమే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఈ నిరసన కార్యక్రమంలో మరి ఇప్పుడే గుంతకల్ నుంచి ఏడీఆర్ఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యే గారితో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారితో మేయర్ సురేష్ బాబు గారితో అందరితో మాట్లాడారు ఖచ్చితంగా మరి రెండు రైళ్లు వారం రోజుల లోపలనే ఒక రెండు రైళ్లు ఖచ్చితంగా ఆపుతామని చెప్పి హామీ కూడా ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన తర్వాతనే ఈ నిరసన కార్యక్రమం కూడా విరమించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు ట్రైన్లు ఆపడమే కాదు మిగతా ట్రైన్ల విషయంలో కూడా బోర్డుకు సానుకూలంగా రిపోర్టు పంపిస్తాము మిగతా ట్రైన్లు ఆపే విషయంలో కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మాకు రైల్వే అధికారులు మాట ఇవ్వడంతోనే ఈ నిరసన కార్యక్రమాన్ని విరమిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా వారం లోపలనే రెండు ట్రైన్ సర్వీసులు ఇక్కడ ఆపాలా అదేవిధంగా మిగతా ట్రైన్ సర్వీసులకు సంబంధించి కూడా సానుకూలంగా మరి రైల్వే బోర్డుకు నివేదిక పంపాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.